హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం టూ థౌజండ్ సెవెంటీన్ లో విడుదలైన ద గార్డియన్స్ అని రష్యన్ సైఫై అడ్వెంచర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం సైంటిస్ట్ లో మంచి వాళ్ళైతే ప్రపంచాన్ని ఉద్ధరిస్తారు అది థింగరోడ్ అయితే ఈ సినిమా విలన్ లా గవర్నమెంట్ ఇంకా సైంటిస్ట్ అని నిరూపించుకోవడానికి ప్రపంచం మొత్తాన్ని తన గుప్పెట్లోకి తచ్చుకోవాలని పవర్ఫుల్ అయిన వెపన్స్ రోబోట్స్ తో ఆర్మీ అని ఎన్నో కొత్త కొత్త ఇన్వెన్షన్స్ చేసిన ఈ తెలివైన సూపర్ విలన్ ని ఓడించడానికి మిలిటరీ సూపర్ పవర్స్ ఉన్న కొంత సూపర్ హీరోస్ తో ఒక టీం ని ఫామ్ చేస్తారు అసలు ఆ విల్లన్ ప్లాన్ ఏంటి అది తెలుసుకుని వీళ్ళతని ఆపగలుగుతారా అలాగే ఈ హీరోస్ కి పవర్స్ ఎక్కడి నుంచి వచ్చాయి ఆఖరికి గెలిచిందెవరనే దాన్ని ఎంతో ఆసక్తికరంగా చూపించేది ఈ సినిమా స్టోరీ లైన్ ఇక లేట్ చేయకుండా ఫుల్ స్టోరీలోకి వెళ్ళిపోదాం ఓపెన్ చేస్తే ఒక సైంటిస్ట్ నలుగురు మనుషుల మీద ఏవేవో విచిత్రమైన ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నట్టు చూపిస్తారు అండ్ ఎన్నో మార్పు చేర్పుల తరువాత సక్సెస్ అయి ఆ నలుగురు ఒక్కొక్కరికి ఒక్కొక్క బలమైన సూపర్ పవర్ వస్తుంది అక్కడ కట్ జరిగిన చాలా సంవత్సరాల తర్వాత జరుగుతున్నట్టు కథ కంటిన్యూ అవుతుంది ఒక మిలిటరీ ట్రైనింగ్ గ్రౌండ్స్ లో ఆర్మీ హైయర్ అఫీషియల్స్ కొత్తగా ఇన్వెంట్ చేయబడ్డ వాకింగ్ రోబోట్స్ టెస్ట్ చేస్తుంటారు వాకింగ్ రోబోట్స్ అనకానీ నార్మల్ గా నడిచేవనుకోకండి ఇవి యుద్ధాలలో ఫైట్ చేసి అపోజిషన్ ని పచ్చడి చేసే రోబోట్స్ ఇప్పుడు ఇవి సరిగ్గా చేసి ఈ టెస్ట్ లో పాస్ చేయగలిస్తే నెక్స్ట్ వీటిని వార్లో యూస్ చేయాలన్నదే వీళ్ళ ఆలోచన దీని వల్ల సోల్జర్స్ మరణ సంఖ్య తగ్గుతుంది అలాగే దేశం యుద్ధంలో కూడా ఈజీగా ఈ రోబోట్స్ ప్రోగ్రామ్ చేసినట్టు షూట్ బట్ మధ్యలో ఏం జరిగిందో ఏమో కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయనట్టు కంట్రోల్ తప్పి అందర్నీ అటాక్ చేయడంతో వెంటనే ఇదంతా మానిటర్ చేస్తున్న హైయర్ అఫీషియల్స్ ప్రాబ్లం పెద్ద ముందే అదుపు తప్పిన ఆ రోబోట్స్ నిస్ట్రాయ్ చేయమని మిలిటరీ ట్యాంక్స్ లో సోల్జర్స్ ని పంపిస్తారు ఆయన ఇలాంటి సిచువేషన్స్ లోని స్పెషల్ స్పెషల్ ఫైట్ చేయడానికని తయారు చేయబడ్డ ఈ రోబోట్స్ అలా ఎలా ఈజీగా దొరుకుతాయి మంకీ కింగ్ ఫైట్ చేస్తున్నట్టు అటు ఇటు దొరులుతూ హై జంప్స్ లో జంప్స్ అని అన్ని చేష్టలు చేసి చాలా సులువుగా వాళ్ళ అటాక్స్ అన్నిటి నుంచి తప్పించుకుని ఆ ట్యాంక్స్ ని షూట్ చేసిస్తాయి దాంతో డైరెక్ట్ గా వెళ్తే పనవ్వదని ఈసారి మీద నుంచి అటాక్ చేయడానికి హెలికాప్టర్స్ ని పంపిస్తారు కానీ రోబోట్స్ వాటిని కూడా పిట్టల్ని కొట్టినట్టు కొట్టిపడిస్తాయి అది మాత్రం కాదు పండ్లో పనిగా ఇదంతా మానిటర్ చేస్తున్న అఫీషియల్స్ ని కూడా చంపిస్తాయి అసలు సడన్ గా ఈ రోబోట్స్ ఎందుకు కంట్రోల్ తప్పాయా అని ఆలోచిస్తున్నప్పుడు ఆ బ్లాస్ట్ పోగమ లో నుండి ఒక వ్యక్తి బయటకు వస్తాడు అతనే ఈ సినిమా విల్లన్ పేరు కుర్టా చూడ్డానికి అయి ఉన్న ఈ సూపర్ విల్లన్ అతని చుట్టూ ఉన్న ఎలాంటి మిషన్ అయినా కంట్రోల్ చేయగలడు అదే అతని సూపర్ పవర్ అంటే కుర్టావే ఆ వాకింగ్ రోబోట్స్ ని కంట్రోల్ చేస్తున్నాడు అందరినీ చంపేశాక విలన్ ఆర్మీ రోబోట్స్ ని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు మిలిటరీ బేస్ లోనే ఇంత పెద్ద అటాక్ జరిగాక డిఫెన్స్ మినిస్టర్ ఎలా ఊరుకుంటాడు వెంటనే వాళ్ళ దేశంలోని పెద్ద పెద్ద ఆఫీసర్స్ అందర్నీ పిలిచి ఒక మీటింగ్ కండక్ట్ చేస్తారు అప్పుడు ఆర్మీ మొత్తానికి ఇన్ఛార్జ్ అయిన ఒక కమాండ్ అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర సెకండ్ వార్ తర్వాత మన దేశమైన రష్యా ఇంకా యుఎస్ కి మధ్య కోల్డ్ వార్ మొదలైంది అలాంటి సిచ్యువేషన్ లో ఈ రెండు కంట్రీస్ మధ్య ఎప్పుడైనా వార్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ముందు జాగ్రత్త కోసం మన గవర్నమెంట్ అనే ఒక సీక్రెట్ ఆర్గనైజేషన్ ని స్టార్ట్ చేశారు వాళ్ళ మెయిన్ గోల్ ఆపదొచ్చినప్పుడు శత్రువులను ఎదిరించడానికి బలమైన సోల్జర్స్ ని తయారు చేయడం వెపన్స్ క్రియేట్ చేయడం అని ఎంతో మంది టాప్ సైంటిస్ట్లతో రకరకాల రిసెర్చెస్ మొదలు పెట్టారు ఆ సైంటిస్ట్ లలో ఒక అతనే అతని రిసెర్చ్ లో ప్రపంచ మిషన్స్ ఇంకా టెక్నాలజీ మొత్తాన్ని కంట్రోల్ చేసేలా ఒక రిమోట్ ని తయారు చేయాలనుకుంటాడు ఆ రీసెర్చ్ కి పెట్టిన పేరు ఎంత కష్టపడి ఎన్ని సంవత్సరాలు ట్రై చేసినా రిమోట్ని రిమోట్ చేయలేకపోయాడు ఇలా అతను కంటిన్యూస్ గా ఓటమి అదే సమయంలో ఆర్గనైజేషన్ కి చెందిన విక్టర్ అనే ఇంకో సైంటిస్ట్ మనుషుల టీఎన్ఏ ని జంతువుల తో మాడిఫై చేసి వాళ్ళని సూపర్ హ్యూమన్స్ గా మార్చొచ్చని అతని ప్లాన్ చెప్పగానే గవర్నమెంట్ కూడా అతని ఎక్స్పెరిమెంట్ చేయడానికి అప్రూవ్ చేస్తారు దీంతో జలస్ గా ఫీల్ అయిన సైంటిస్ట్ విలన్ తన వయసులో చిన్నవాడైన విక్టర్ అతను సాధించలేనిది చేస్తున్నాడని అసూయతో ఏం చేశాడో తెలుసా విక్టర్ దగ్గర నుంచి ఆ సూపర్ హ్యూమన్ ప్రాజెక్ట్ డేటా మొత్తం దొంగలించి ఎవ్వరికీ తెలియకుండా ఇల్లీగల్ గా తనే స్వయంగా రీసెర్చ్ ని దాని వల్ల ఆ ఎక్స్పెరిమెంట్ లో చాలా మంది మనుషులు చనిపోయారు ఆయన ఆఖరికి విల్లన్ కుర్ట ఒక నలుగురి మీద ఈ రీసెర్చ్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తాడు ఇంతలోనే అతను చేస్తున్న ఈ ఇల్లీగల్ ఎక్స్పెరిమెంట్ గురించి తెలుసుకున్న గవర్నమెంట్ కుర్టవ్ ని అరెస్ట్ చేయడానికి మిలిటరీని పంపిస్తారు అయినా ఈ సోల్జర్స్ రావడం చూసిన ఆ విల్లన్ లాస్ట్ మినిట్ తో పేల్చేస్తాడు ఆ బ్లాస్ట్ లో అందరూ చనిపోయిన ఈ కుర్టావ్ మాత్రం ల్యాబ్ లోని కెమికల్స్ మ్యూటేట్ అయి సూపర్ హ్యూమన్ వచ్చి నుంచి ప్రాణాలతో తప్పించుకున్నాడు దాంతో గాయపడ్డ శరీరాన్ని చేసుకోవడానికి కుర్టా కొన్ని మిషన్స్ యూస్ చేసుకుని తనని తాను సగం మనిషి సగం రోబోట్ లా మార్చుకున్నాడు ఇన్ని ఉన్న అతన్ని ఓడించడం మన లాంటి సామాన్య ప్రజల వల్ల కుదరదు అందుకే విలన్ కుర్టావ్ ని పట్టుకోవడానికి ఇల్లీగల్ గా అతను చేసిన సూపర్ హ్యూమన్ ప్రాజెక్ట్ లో సక్సీడ్ అయిన పవర్స్ ఉన్న నలుగురిని వెతికి కనిపెట్టి వాళ్ళ సహాయం తీసుకోమని ఆ జనరల్ అక్కడున్న ఎలనా అని ఒక ఫీమేల్ కమాండర్ కి ఈ కేసు అప్పగిస్తాడు ఇదిలా ఉంటే మరోవైపు కుర్ట ఇంకో మిలిటరీ బేస్ కి వెళ్లి ఆర్మీ వెహికల్స్ ఇంకా గన్స్ అన్నిటిని ఇక్కడ ఆర్డర్స్ అందుకున్న కమాండర్ ఎలనా కూడా తన టీం ని ఆ నలుగురు సూపర్ హీరోస్ ఎక్కడున్నారో తెలుసుకోమంటుంది సో వెంటనే అందరూ కలిసి నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత ప్రపంచం చుట్టూ జరిగిన విచిత్రమైన న్యూస్ ని పోగజ చేస్తారు వాటి ద్వారా కొన్ని సంవత్సరాలకి ముందు సెర్బియాలో లైట్ లా స్పీడ్ గా పరిగెట్టే వ్యక్తిని ఎవరో చూసారని ఇంకో సిటీలో ఒక చిన్న పిల్ల మాట్లాడే రాళ్ళని కలిసిందని వేరే ఏదో మారుమూల గ్రామ ప్రజలు అడవిలో ఉన్న ఒక భయంకరమైన మాన్స్టర్ ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారని రకరకాల న్యూస్ చూసి ఆ సూపర్ హీరోస్ ఎక్కడున్నారని కనిపెట్టేస్తారు సో ఫస్ట్ స్టాప్ అర్జెంటీనాలో కొండల మీదున్న ఒక మనుషులే లేని చర్చ్ ని చూపిస్తారు ఇక్కడ సాధువులా ప్రశాంతంగా కూర్చునున్నాడు ఇతనే మన మొదటి సూపర్ హీరో కమాండర్ అతని దగ్గరికి వెళ్లి హాయ్ అని ఇలా చెప్తుందో లేదు హఠాత్తుగా తన చుట్టూ ఉన్న రాళ్ళన్ని గాలిలో తేలుతూ తనని చేస్తాయి ఇలా స్టోన్స్ ని కంట్రోల్ చేయడమే వ్యక్తి సూపర్ పవర్ కాబట్టి తనని రాక్ అని పిలుచుకుందాం కమాండర్ వేసుకున్న యూనిఫామ్ చూసిన రాక్ తన పేట్రియోట్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చిందని అర్థం చేసుకుని అప్పుడెప్పుడో జంతువుని ట్రీట్ చేస్తున్నట్టు నాపై నానా రీసెర్చ్ చేసి పన్నైపోయాక వద్దని చెత్తని విసిరేసినట్టు విసిరేశారు కదా ఇప్పుడెందుకు మళ్లీ వచ్చారని బాగా కోపంగా అడగడంతో మీ మీద జరిగిన ఇల్లీగల్ ఎక్స్పెరిమెంట్ తో గవర్నమెంట్ లేదా పేట్రియోట్ ఆర్గనైజేషన్ కో ఎలాంటి సంబంధం లేదు కానీ మీ ఈ పరిస్థితికి కారణమైన సైంటిస్ట్ కుర్ట ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడు అతన్ని పట్టుకుని నీ పగ తీర్చుకోవడానికి అవకాశం ఇస్తాను మా టీమ్ లో జాయిన్ అవుతావా అని కమాండర్ అడగడం విని కుర్టా మీద పగతో రగిలిపోతున్న రాక్ వెంటనే ఒప్పుకుంటాడు నెక్స్ట్ కజాఖస్ డెసర్ట్ లో ఒంటరిగా కూర్చుని ధ్యానం చేస్తున్న కాన్ అనే వ్యక్తిని చూపిస్తారు సడన్ గా కళ్ళు తెరిచిన కాన్ కార్లలో తన్ని అతన్ని చంపడానికి కొంతమంది రావడం గమనించి గాలిలో దూసుకు వెళ్లి సెకండ్స్ లో ఆ కార్ డ్రైవర్స్ ని చంపిస్తాడు మిగిలిన వాళ్ళు గన్స్ తో షూట్ చేస్తే కాన్ అతని చేతిలో ఉన్న కత్తులతో వాటి దగ్గర నుంచి ఈజీగా తప్పించుకుని వాళ్ళని కూడా లో వేసేస్తాడు ఈ పాటికే మీకు అర్థమైంటుంది ఈ కానే మన సెకండ్ సూపర్ హీరో ఇతని పవర్ సూపర్ స్పీడ్ ఇంకా అతని చేతిలో ఉన్న స్వాట్స్ ఆ ఫైట్ అయిపోయాక రాక్ అక్కడికొచ్చి కుర్టా ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడన్న విషయం చెప్పి కాన్ని కూడా టీమ్ లో చేర్చుకుంటాడు కట్ చేస్తే మూడో సూపర్ హీరో ని వెతుకుతూ కొంతమంది సోల్జర్స్ చాలా జాగ్రత్తగా అడవి మధ్యలో ఉన్న ఒక చిన్న హట్ లాంటి ప్లేస్ కి వెళ్తారు ఇలా లోపలికి వెళ్ళిన సోల్జర్స్ ఎవరో విసిరేసినట్టు అలా ఎగురుతూ బయటకొచ్చి పడతారు వీళ్ళని విసిరింది ఇదిగో ఈ సకం మనిషి సకం జంతువులా కనిపించే అరసెస్ అని సూపర్ స్ట్రాంగ్ అలాగే కావాలన్నప్పుడు తనని తాను ఒక ఎలుగు మార్చుకోగలడు రాక్ కాని ఇంకా కమాండర్ జరిగింది చెప్పాక అర్సెస్ కూడా వాళ్ళతో ఒప్పుకుంటాడు ఆ తరువాత అక్కడ నుంచి వీళ్ళంతా లాస్ట్ సూపర్ హీరో ని వెతుకుతూ బయల్దేరతారు తన పేరు ఎమ్మ ఒక మ్యాజిక్ షోలో పర్ఫామ్ చేస్తుంటుంది నీళ్ళలో ఇన్విసిబుల్ అవ్వడమే ఎమ్మ సూపర్ పవర్ తన ఈ ట్రిక్ చూసి ఆడియన్స్ అందరూ మ్యాజిక్ అనుకుని బాగా ఇంప్రెస్ అవుతారు షో పూర్తయ్యాక ఎమ్మ బ్యాక్ స్టేజ్ లో మేకప్ తీస్తున్నప్పుడు సడన్ గా తన వెనక్కి కానొచ్చి నిలబడ్డంతో ఎవరో అటాక్ చేయడానికి చరణకుని ఆక్రోషంగా అతనితో ఫైట్ చేయడం మొదలుపెడుతుంది అదే సమయానికి రాక్ కూడా రావడంతో అలర్టైన ఏమా అతన్ని కూడా అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది వీళ్ళిద్దరూ అసలు తన ఎందుకు వాళ్ళపై దాడి చేస్తుందో అర్థం కాక ధికమకవుతున్న టైంలో అర్సెస్ అక్కడికి వస్తాడు హేమా అని అతను తన పేరు చెప్పడం పినకని తన ఒక్క సెకండ్ ఫ్రీజ్ అయి మీకు నా పేరు ఎలా తెలుసు ఎవరు మీరంతా అని అడుగుతుంది అప్పుడే వీళ్ళ ముగ్గురు హేమా తన గతం మర్చిపోయిందని తెలుసుకుంటారు సో తనని వాళ్ళతో పాటు పేటీయోట్ హెడ్ కి తీసుకువెళ్ళి వాళ్ళ మీద జరిగిన ఎక్స్పెరిమెంట్ గురించి చెప్తారు యాక్చువల్లీ ఆ ర్టౌ పట్టుకోవడానికి ట్రై చేసినప్పుడు ఎక్స్ప్లోషన్ జరిగింది కదా అందులో నుండి వీళ్ళు నలుగురు విడివిడిగా తప్పించుకుని ఎవరికీ దొరకకూడదని దొంగతనంగా మనుషులు ఎక్కువగా లేని ప్లేస్ లో సెటిల్ అయి బ్రతకడం మొదలు పెట్టారు వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ విన్నాయమ్మ ఆ బ్లాస్ట్ లో గాయపడ్డాక తన గతం మర్చిపోయానని ఈ పవర్స్ ఎలా దొరికాయో తెలియక వాటితో మ్యాజిక్ షోస్ చేయడం స్టార్ట్ చేశానని తన స్టోరీ చెప్తుంది అలాగే వీళ్ళన్ కుర్టావ్ చేసిన ఎక్స్పెరిమెంట్ వల్ల వీళ్ళకి పవర్స్ దొరకడంతో పాటు వయసు అవ్వడం కూడా ఆగిపోయింది అందుకే ఇన్ని సంవత్సరాలైనా వీళ్ళు ఆ విల్లన్ ఇంకా ఇంకానే ఉన్నారు మరోవైపు విల్లన్ ఈ రోబో సినిమాలో చిట్టీలా తనలాని కొన్ని వేల క్లోన్స్ ని క్రియేట్ చేస్తూ తనకంటూ ఒక ఆర్మీని తయారు చేస్తుంటాడు ఇటొక జనరల్ గార్డియన్స్ దగ్గరకు వచ్చి కుర్టా ఎక్కడున్నాడో అతని లొకేషన్ తెలిసిపోయిందని చెప్తాడు దాంతో ఈ నలుగురు ఆ విల్లన్ పాత ఫ్యాక్టరీకి వెళ్తారు ఆ సరౌండింగ్స్ చుట్టూ విల్లన్ మనుషులు చాలా మంది ఆయుధాలు పట్టుకుని కాపులాగా నిల్చునుంటారు సో గార్డియన్స్ గుంపుగా వెళ్తే పనవదని మనిషో దిశగా డివైడ్ అయి లోపలికి వెళ్లే మార్గం వెతకాలని నిర్ణయించుకుంటారు లక్కీలీ సరిగ్గా అప్పుడు వర్షం కూడా పడ్డా కాన్ఫిడెంట్ గా ఆ సెక్యూరిటీ పట్టించుకోకుండా ముందుకు నడుస్తూ వెళ్తుంటుంది అలాగే గార్డియన్స్ ప్రోగ్రెస్ మొత్తాన్ని హెడ్ క్వార్టర్స్ లో ఉన్న కమాండర్ కి లైవ్ అప్డేట్స్ హఠాత్తుగా కమాండర్ ఒకే నలుగురు సిగ్నల్ ని కోల్పోతుంది ఏమైందో అని తన అక్కడ కంగారు పడుతూ ఉంటే ఇటు గార్డియన్స్ కూడా ఏదో తప్పు జరుగుతుందని అలర్ట్ అవుతారు యాక్చువల్లీ విల్లన్ కి గార్డియన్స్ వస్తున్నారన్న విషయం ముందే తెలుసు అందుకే రాగానే వాళ్ళని పట్టుకోవడానికి బాగా ప్రిపేర్ గా ఉంటాడు సరిగ్గా ఇన్విసిబుల్ అయి ఉన్న ఎమ్మ ఒక సెక్యూరిటీని క్రాస్ చేస్తు అతను మిగతా వాళ్ళకి సిగ్నల్ ఇవ్వడంతో ప్రాక్టీస్ చేసినట్టు వెంటనే అందరూ తలపై ఉన్న ఒక గ్యాస్ పైప్ ని షూట్ చేస్తారు ఆ కెమికల్స్ వల్ల తన అక్కడ అలానే ఫ్రీజ్ అయిపోతుంది ఇంకో పక్క అర్సెస్ అతని ఆనిమల్ లోకి మారి ఎదురుపడే పడి వాళ్ళందరినీ చితక్ కొడుతుంటే అన్ఎక్స్పెక్టెడ్లీ విల్లన్ మనిషిలో ఒక నెట్ విసిరి అతన్ని పట్టుకుంటారు కానీ ఇటు షాడోలా మూవ్ అవుతూ యమ స్పీడ్ గా అందరి పని ముగిస్తుంటాడు ఆ గ్యాప్ లో సెక్యూరిటీ స్ట్రేట్ గా ఒక ఇంజెక్షన్ వేసి కాని పడుకోబెట్టేస్తారు ఇప్పుడు లాస్ట్ గా మిగిలింది రాక్ మాత్రమే అతన్ని ఎదిరించడానికి స్వయంగా విల్లన్ కుర్టవే వస్తాడు అతన్ని చూడగానే రాక్ అతని పవర్స్ తో అక్కడున్న రాళ్ళని తనకు ఒక సూట్ లా రెడీ చేసుకుని స్టోన్ మ్యాన్ లా గంభీరంగా యుద్ధానికి వెళ్తాడు కానీ ఆ విల్లన్ ఎంత పవర్ఫుల్ అంటే ఒక్క పంచ్ తో అతన్ని ఎరక్కొట్టి రాక్ నడుమిరిచి ఇంత పోస్ కొట్టావా నీకు శక్తులు ఇచ్చిన నాకు నిన్ను చంపడం పెద్ద పనింగ్ కాదని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతాడు నెక్స్ట్ సీన్ లో మనకి విల్లన్ ఆ మిగతా ముగ్గురు గార్డియన్స్ ని ఒక మాగ్నెటిక్ ఫోర్స్ఫుల్ షీల్డ్ వెనక బంధించుండడం చూపిస్తారు అందులో లోకయున్న హీరో సూపర్ పవర్స్ అస్సలు పనిచేయవు తప్పించుకోలేక వీళ్ళంతా టెన్షన్ అవుతా అక్కడికి విలన్ కుర వచ్చి వాళ్ళ దగ్గర నాతో చేరితే మిమ్మల్ని ప్రాణాలతో వదిలిస్తా కలిసి ప్రపంచాన్ని పాలితాం కాదో కూడో అంటే చంపేస్తానని బెదిరిస్తాడు ఆయన గార్డియన్స్ కొంచెం కూడా భయపడకుండా చస్తే చచ్చాం కానీ హెల్ప్ చేయమని కరాకండిగా చెప్పేయడంతో అంత తొందర ఎందుకు ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఇస్తా బాగా ఆలోచించి చెప్పండి విలన్ బయటకు వెళ్లి అతను మిలిటరీ బేసెస్ లో నుండి దోచుకున్న మిలిటరీ ట్యాంక్స్ సొంతంగా క్రియేట్ చేసిన ఆర్మీతో సహా మాస్కో సిటీ పై దాడి చేసి ఆ నగరం మొత్తాన్ని సర్వ నాశనం చేస్తూ ఆ సిటీ మధ్యలో ఉన్న ఒక పెద్ద రేడియో టవర్ ని కట్ చేయిస్తుంటాడు ఇటువైపు కమాండర్ ఎలనా తన మనుషులతో గార్డెన్స్ వెళ్లిన పాత ఫ్యాక్టరీకి వచ్చి ఇంజర్ అయి పడున్న రాక్ రెస్క్యూ చేస్తుంది రాక్ ఒక సూపర్ హీరో కదా కాబట్టి అతనికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి అలాగే ఈ విల్లన్ ని ఓడించేటందుకు వాళ్ళకి సహాయపడతాడని ఈ సూపర్ హ్యూమన్ ప్రాజెక్ట్ ని ఫస్ట్ ఫస్ట్ రీసెర్చ్ చేసిన ఆ సైంటిస్ట్ విక్టర్ ని కమాండర్ పిలిపిస్తుంది ఆయన కూడా వీళ్ళకి హెల్ప్ చేయడానికి ఒప్పుకుని కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసి రాక్ ని నయం చేస్తుంటాడు అట్ ద సేమ్ టైం కమాండర్ ఎలనాకి కి ఎక్కడ ఉందో ఆ లొకేషన్ తెలిసి తన వాళ్ళతో వెళ్లి ఆ మిగతా ముగ్గురు సూపర్ హీరోస్ ని కాపాడుతుంది ఇంకో పక్క విల్లన్ అతను ఇరగ్గొట్టించిన ఆ పెద్ద రేడియో టవర్ ని చాలా జాగ్రత్తగా హెలికాప్టర్స్ తో తాడు కట్టి వేరే చోటుకి ట్రాన్స్పోర్ట్ చేస్తుంటాడు కమాండర్ ఎలన ఆ ముగ్గురు గార్డెన్స్ ని కాపాడిన ఆ ల్యాబ్ లో విలన్ కుర్టా క్లోన్స్ ఉండడం చూసి వాటిని స్టడీ చేసి విల్లన్ వీక్నెస్ ఏంటో తెలుసుకోమని సైంటిస్ట్ విక్టర్ దగ్గర అడుగుతుంది కాబట్టి విక్టర్ మాత్రం అక్కడ స్టే చేసి టెస్ట్ లో చేస్తున్నప్పుడు అనుకోకుండా కుర్టా వస్తాడు అతన్ని చూడగానే ఎలాగో చంపేస్తాడని అర్థం చేసుకున్న విక్టర్ చంపితే గానీ నాకు ఒక విషయం మాత్రం క్లియర్ చే కాన్ ఎమా ఇంకా రాక్ చంపాలని చూసావని అడుగుతాడు కానీ విల్లన్ లైట్ గా నవ్వుతూ నువ్వు చాలా తెలివైన వాడివి విక్టర్ అందుకే నువ్వంటే నాకు అస్సలు నచ్చదని అక్కడున్న పాయిజన్ గ్యాస్ ఓపెన్ చేసి వెళ్లిపోతాడు కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో విల్లన్ అతను ఒక టవర్ తీసుకొచ్చి ఉంటాడు కదా దాన్ని కొన్ని బిల్డింగ్స్ మధ్య అయన్ బార్స్ తో నిలబెడుతుంటాడు కొరట ఆ రేడియో టవర్ ని అతని పవర్స్ తో ఒక సాటిలైట్ రేడార్ గా వాడి బయట స్పేస్ లో ఉన్న ఒక రష్యన్ శాటిలైట్ తో కనెక్ట్ చేయాలని ప్రయత్నిస్తుంటాడు సో ఇక్కడ విలన్ ప్లాన్ ఏంటంటే ముందు స్టార్టింగ్ లో అతను మాడ్యూల్ వన్ అని ఒక రిసెర్చ్ చేశాడు కదా రిమోట్ తో వరల్డ్ లో ఉన్న ఎలక్ట్రిక్ ఐటమ్స్ అన్నిటిని కంట్రోల్ చేయాలని అప్పుడు వదిలేసిన ఆ రిసెర్చ్ మాడ్యూల్ టూ అని ఇంకోసారి చేస్తున్నాడు ఇప్పుడు అతను ఆల్రెడీ క్రియేట్ చేసిన సిస్టమ్ తో మేదున్న శాటిలైట్స్ ని కంట్రోల్ చేస్తే చాలు వరల్డ్ మొత్తంలో ఉన్న గ్యాజెట్స్ డివైసెస్ కంప్యూటర్స్ అంతెందుకు మిసైల్స్ న్యూక్లియర్ బాంస్ అని అన్నిటినీ కంట్రోల్ చేయగలడు ఈ రీసెర్చ్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి తానే ప్రపంచంలోని బెస్ట్ సైంటిస్ట్ అని నిరూపించుకోవాలన్నదే అతని పంతం ఈ విషయం గవర్నమెంట్ ద్వారా గార్డియన్స్ ఇంకా కమాండర్ ఎలనాకి తెలుస్తుంది కుర్టవ్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడానికి ముందు అతన్ని ఆపకపోతే పెద్ద ప్రమాదం జరుగుతుందని అర్థం చేసుకున్న కమాండర్ గార్డియన్స్ ఎదుర్కొనే అంత పవర్ఫుల్ గా మార్చాలని డిసైడ్ అవుతుంది సో అందుకే వాళ్ళ పవర్స్ ఇంక్రీస్ చేసేలా వాళ్ళకంటూ సూపర్ హీరో కాస్ట్యూమ్స్ ని రెడీ చేస్తారు అర్సెస్ ఆనిమల్ గా మారుతాడు కాబట్టి అతని షోల్డర్ మీద ఒక పెద్ద వెపన్ ని సెట్ చేస్తారు అది అతని ఎవరిని షూట్ చేయాలనుకుంటే వాళ్ళని ఆటోమేటిక్ గా షూట్ చేస్తుంది అలాగే కాన్ కి ఈసారి ఎలాంటి ఇంజెక్షన్స్ తగలకుండా కాదు కదా మిసైలే వచ్చిన ఇరగని ఒక స్ట్రాంగ్ అయిన మెటీరియల్ తో పర్ఫెక్ట్ సూట్ ని రెడీ చేసి పవర్ఫుల్ అయిన ఒక కొరడా లాంటి వెపన్ ఇంకా లేకపోయినా ఇన్విసిబుల్ అయ్యే సూట్ ని ని ఇస్తారు ఆ గార్డియన్స్ కొంచెం సేపు కొత్త పవర్స్ ఇంకా వెపన్స్ ఎలా చేయాలో ప్రాక్టీస్ చేస్తారు ట్రైనింగ్ పూర్తయ్యేసరికి వాళ్ళకి వాళ్ళ పవర్స్ తో ఎలా కోఆపరేట్ చేసి ఫైట్ చేయాలో ఒక ఐడియా వస్తుంది ఇక విల్లర్ ని ఆపడానికి వీళ్ళు నలుగురు బయలుదేరతారు ఇటు కురటా అతని మిషన్ ని సాటిలైట్స్ తో కొంచెం కొంచెంగా కనెక్ట్ చేస్తూ ఉన్నప్పుడు ఆర్మీ ఆ బిల్డింగ్ ని చేయాలని కొన్ని ని పంపిస్తారు కానీ అవి దగ్గరికి రాగానే విల్లన్ వాకింగ్ రోబోట్స్ వాటిని షూట్ చేసేస్తాయి అందులోనూ ఒక ఆర్క్రాఫ్ట్ వాటికి దొరకకుండా బిల్డింగ్ దగ్గరికి వెళ్లి అటాక్ చేస్తుందనుకున్న టైంలో ముందున్న ఇన్విజిబుల్ షీల్ కి నాశనం అయిపోతుంది ఆ షీల్ చాలా బలమైంది దాన్ని దాటుకుని ఒక ఈక కూడా లోపలికి వెళ్లలేదు దీన్ని బట్టే మీరు విల్లన్ కుర్ట సెక్యూరిటీ మొత్తాన్ని చాలా క్లియర్ గా ప్లాన్ చేసుకున్నారని తెలుసుకోవచ్చు ఇప్పుడు వీళ్ళు లోపలికి వెళ్లి అతన్ని ఆపాలంటే ముందు ఆ ఇన్విజిబుల్ షీల్ ని ఆఫ్ చేయాలి దిగి దిగగానే అర్సస్ అతని మిషన్ కన్తో ముందు అందరిని ఏదో దీపావళి టపాకాయలు పేల్చినట్టు పేలుస్తుంటాడు ఎమ్మ ఇన్వెసిబుల్ అతనికి వెపన్స్ అందిస్తూ సహాయం చేస్తుంటుంది ఒక సిచ్యువేషన్ లో ఫైట్ చేస్తున్న వాళ్ళు షూట్ చేసేలా పిచ్చ కోపం వచ్చి పూర్తిగా ఒక ఎలుగు పంటిలా మారి చేతికి దొరికిన కార్స్ అన్ని వాళ్ళ మీదకి విసిరి చీర్చి చెండాడుతాడు అండర్ గ్రౌండ్ పార్కింగ్ లాట్ లో ఫైట్ చేస్తున్న రాక్ అతని కొత్త కొరడాతో కంటపడే వాళ్ళందరికీ షాక్ పెట్టి చంపుతుంటాడు అక్కడ నుంచి వీళ్ళు ముగ్గురు లిఫ్ట్ లో పైకి వెళ్లి ఈ పక్క బిల్డింగ్ నుండి ఆ టవర్ ని నిలబెట్టున్న ఆయన్ రోడ్ మీద నడుస్తూ అటు వెళ్లని ట్రై చేస్తారు దారుణం ఏంటంటే వీళ్ళు క్రాస్ చేస్తుండగా అటువైపు నుండి విల్లన్ మనుషులు కొంతమంది వచ్చి వాళ్ళపైకి ఓపెన్ ఫైర్ చేయడం మొదలు పెడతారు రాకత్ని కొరడాతో మధ్యలోనే దొరికిపోతారు కింద పడిపోతారనుకున్న సమయంలో ఇంతసేపు మాయమైపోయిన ఖాన్ హెలికాప్టర్ నుండి జంప్ చేసి అతని స్వాట్ తో ఆ సెక్యూరిటీ గార్డ్ నిలబడున్న అయన్ ని కట్ చేస్తాడు దీంతో ఆ విల్లన్ మనుషులు కింద పడి చనిపోతారు ఆ తరువాత అక్కడ నుంచి సేఫ్ గా వీళ్ళు నలుగురు ఆ టవర్ షీల్డ్ కి పవర్ సప్లై చేస్తున్న జనరేటర్ ఉన్న రూమ్ ని చేరుకుంటారు ఇప్పుడు ఆ విల్లన్ చుట్టూ ఉన్న ఇన్విసిబుల్ చేయాలంటే ఈ మిషన్ షార్ట్ సర్క్యూట్ అయ్యేలా చేయడమే ఒకే దారి కానీ చేయాలని వాటర్ పవర్ ఉన్నాయమ్మా డేంజర్ అని తెలిసినా ఆలోచించకుండా డైరెక్ట్ గా పవర్ సప్లై ని స్టాప్ చేస్తుంది దీంతో ఆ షీల్డ్ పవర్ ఆఫ్ అయిపోతుంది అట్ ద సేమ్ టైం మరోవైపు కమాండర్ విక్టర్ ని ల్యాబ్ కి వెళ్తుంది అన్ఎక్స్పెక్టెడ్లీ అక్కడ కొన ఊపిరితో ఉన్న విక్టర్ తన దగ్గర విల్లన్ కుర్టావు ని ఆపడానికి ఒక్క దారి ఉంది గార్డియన్స్ నలుగురు కలిసి వాళ్ళ పవర్స్ ని కలిపితే మాత్రమే అది కుదురుతుంది అందుకే విల్లన్ అది జరగకూడదని వాళ్ళలో చంపడానికి ట్రై చేశాడని చెప్పి చనిపోతాడు ఈ విషయం తెలుసుకున్న కమాండర్ వెంటనే ఈ విషయం గార్డియన్స్ కి చెప్పాలని తన బైక్ లో ఆ టవర్ దగ్గరికి బయలుదేరుతుంది ఇటు ఆ బిల్డింగ్ మీదకు వెళ్లిన గార్డియన్స్ విల్లన్ తో ఫైట్ స్టార్ట్ చేస్తారు కానీ వాళ్ళ ప్రతి అటాక్ ని కుర్టో చాలా ఈజీగా అపి రివర్స్ లో నలుగురిని బాగా కొడుతుంటాడు వీళ్ళ కొత్త వెపన్స్ కూడా అతని ముందు దేనికి పనికిరావు ఒక సిచువేషన్ లో అతను వీళ్ళందరినీ చంపిస్తాడన్న టైంలో లో వేరే దారి లేక సూపర్ హీరోస్ అటువైపు ఒక ఫ్లైట్ కి తాడు కట్టి ఆ బిల్డింగ్ నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తారు కానీ కుర్టా వదు అతని పవర్స్ యూస్ చేసి ఆ ఫ్లైట్ ని కంట్రోల్ చేసి క్రాష్ అయ్యేలా చేయాలనుకుంటాడు బట్ అంతకు ముందేలా రోప్ కట్ చేసి కింద ఒక నదిలో పడిపోతారు ఆయన ఓడిపోయామని ధైర్యం విడవకుండా మళ్లీ కుర్టాతో ఫైట్ చేయడానికి రెడీ అవుతారు కరెక్ట్ గా టైం కి అక్కడికి వచ్చిన కమాండర్ గార్డియన్స్ దగ్గర విక్టర్ చెప్పింది కన్వే చేసి మీరు నలుగురు కలిసి పనిచేస్తే విల్లంతో పాటు ఆ టవర్ ని కూడా నాశనం చేసేయొచ్చని చెప్పడంతో సరేనని గార్డియన్స్ నలుగురు కలిసి చాలా కష్టపడి వాళ్ళ పవర్ ని ఒక ఎనర్జీ సోర్స్ లా జనరేట్ చేసి ఆ టవర్ మీదకి డైవర్ట్ చేస్తారు ఆ ఫోర్స్ కి ఒక్కసారిగా అక్కడ ఒక పెద్ద ఎక్స్ప్లోషన్ జరిగి ఆ టవర్ చుట్టూ ఉన్న బిల్డింగ్స్ అన్ని కూలిపోయి విలన్ కూడా వాటిలో ఇరుక్కుని చనిపోతాడు ఇలా ఆ ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయిపోతుంది కట్ చేస్తే గార్డియన్స్ నలుగురు కమాండర్ దగ్గర మళ్లీ వాళ్ళ దేశానికి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మేమొచ్చి హెల్ప్ చేస్తామని చెప్తున్నట్టు చూపించి ఈ మూవీనే చేస్తారు